హాయ్ ఫ్రెండ్స్, అంత నమస్కారం. ఏపీలో ఇంటర్మీడియట్ సంబంధించిన వాటి లేటెస్ట్ న్యూస్ అయితే వచ్చింది అనమాట. అయితే ఎగ్జామ్స్ ఎంతవరకు జరిగినాయి అందరికీ తెలిసిందే, పేపర్ మూల్యాంకనం ఎంతవరకు వచ్చింది, రిజల్ట్స్ ఎప్పుడు ప్రకటించబోతున్నారు, ఈ వివరాలు ఏమైనా వచ్చేసినాయి అనమాట. సో రిజల్ట్స్ ఏ రోజున వస్తాయి ఏంటని తెలుసుకోబోయే ముందు, మీరే కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కితే యాక్టివేట్ చేసుకోండి. డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగవచ్చు, ప్రతి ఒక్కరు రిప్లై ఇస్తాను. సో లేట్ చేయకుండా మనకు ఇంటర్ సంబంధించిన పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది, మూల్యాంకనం ఎంతవరకు వచ్చింది, ఈరోజు ఏ పేపర్ కరెక్షన్ ప్రారంభించబోతున్నారు అనేది చూద్దాం. అయితే ఇప్పుడు చూడొచ్చు మనకు ఇంటర్మీడియట్ సంబంధించిన పరీక్షల్లో భాగంగా సంస్కృత పేపర్లు స్పాట్ వేలసిన ప్రక్రియ శనివారం ప్రారంభిస్తున్నట్లుగా మనకు ఆర్ఐఓ జుబేకర్ మన చెప్పారు. అయితే ఒక ప్రకటనలో తెలియజేశారు. గుంటూరులోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ఏర్పాటు చేసిన కేంద్రంలో శనివారం మధ్యాహ్నం 1 గంటల నుంచి స్పాట్ వేలసిన ప్రారంభమైందని చెప్పారు. జిల్లాలో సంస్కృత అధ్యాపకులందరూ కూడా తప్పనిసరిగా హాజరు కావాలని చెప్తున్నారు. అయితే ఇది ఎలా ఉంచితే ఫ్రెండ్స్, పేపర్ వేలసిన అనేది వేగంగా చేస్తున్నారు, వీలైన త్వరగా రిజల్ట్స్ ప్రకటించడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఎందుకంటే ఏపీలో ఎలక్షన్ దగ్గర పడుతున్న సందర్భంగా వీలంత వేగంగా జనాల్ని ఎక్కువ పెట్టి అయినా సరే, అంటే ఎక్కువ మంది అధ్యాపకులు పెట్టి పేపర్ వేలసిన స్పాట్ చేసిగా ముగించేస్తే, సో ఏదేమైనా సరే మనకు 4 నుంచి ప్రారంభమైంది కాబట్టి పేపర్ వేలసిన, సో పేపర్లు అనేవి ఎగ్జామ్స్ అయిపోతుంటేనే మనకైతే మూల్యాంకనం అయిపోతుంది. సో రిజల్ట్ ఎప్పుడు విడుదల చేస్తారని విషయానికి వస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఏప్రిల్ 1 వీక్లో రిజల్ట్స్ వచ్చే విధంగా కసరత్తు చేస్తున్నారు. మరి చూద్దాము మనకి ఏప్రిల్ 1వ వారంలో ఈ రిజల్ట్స్ వస్తాయా రావా అనేది. ఏది ఏమైనా సరే ఇంటర్మీడియట్ సంబంధించి ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు పేపర్ వేలసిను అలాగే ఇంటర్ ఫలితాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తాం కాబట్టి ప్రతి ఒక్క గంటకు వచ్చే ఇన్ఫర్మేషన్ మీకు తెలియాలనుకుంటే మాత్రం ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అప్డేట్స్ వెంటనే మీకు పోస్ట్ చేస్తూ ఉంటాము. సో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ అడగవచ్చు, మీకు జాబ్ అప్డేట్స్ ఫ్యూచర్లో వచ్చినవి కూడా మీకు తెలియజేస్తూ ఉంటాం కాబట్టి ఛానల్ ఫాలో అవుతుండండి. జై హింద్.